Thank you, madam. It's there, sir. Yes. రైతులు రైతు బిడ్డలు కూడా రైతు పడే కష్టం తల్లిదండ్రులు పడే కష్టం పిల్లలు కూడా తెలియాలి వాళ్ళకి మద్దతుగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క యువకుడు యువతి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఈ సినిమా చూపించాలని మీరు మంచి సినిమా చూపించారని థాంక్యూ నేను ఈ రైతన్న సినిమా చూడమని విజ్ఞప్తి చేసినట్లే నా విజ్ఞప్తిని మన్నించి నా సినిమా చూడడానికి వచ్చిన సితక్ గారికి వరంచలకి అందరూ కూడా मीडिया मित्र मुझे धन्यवाद थैंक्स अलॉट अच्छे और विज्ञप्ति इवेल मन केंद्र प्रभुत्व ये नूतन व्यवसाय चटा पटको ये चट रुद्देयर गत पदना ने ढिल रैतु मोहन पोट आर वैगा रैत बलिदान वीटों नूतन विद्युत संस्था चटा पटकोचा वीट मत विद्या वैद्य विमानयान नौकायन अंटोपाट वेला व्यवसाय कॉर्पोरेट मत व्यवसाय प्रवेटपरम अंबानी राधा चत आफ्टर 50 इयर्स मन भारत देश में रईत मन कनपड़ रईत मनोड़ चाल कष्ट रईत अस्तित्वा रईत मनोड़ की चुना ये मुहूर्त उद्यम रईत उद्यम दिन संगम प्रकटिस्तूम चोट चतगार वनलात रईत उद्यम बलपरचाली अंदर की नमस्कार नारायण मूर्ति गारु अंटेने अनेक विप्लवात्मक सिनेमालु तीसिनटुवंटि गोप्प दर्शकुडु नटुडु डैरेक्टर अन्नी वारु तीस्तु प्रजललो चैतन्यं कल्पिंचिनटुवंटि वारु अदे विधंगा ई रोजु रैतन्न सिनेमा कूडा अदे स्थायिलो तीसुकुरावडं जरिगिंदि इंदाक वारु चेप्पिनट्टुगा नारायण मूर्ति गारु चेप्पिनट्टुगा गत 14 नेललुगा ढिल्ली सरिहद्दुल्लो मरी उत्तर भारत में उठा रैतुलंता कूडा पेद्द एत्तुन पोराडुतुन्नारु मेमु कूडा गत संवत्सरं नुंचि कूडा इक्कड अनेक रकाल एड्ल बल्ल र्यालीलु ट्राक्टर र्यालीलु एदैते केंद्र प्रभुत्वं तीसुकोच्चिन नल्ल चट्टाल योक्क पर्यवसनं एट्ला उंटदि प्रमादं रैतुलकु ए रकंगा राबोतुंदि ई कोनुगोलु सेंटर्लु उंडे परिस्थिति लेदु ईजीगा నాయకులు ఏం చెప్తారంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గాని ఇంకా నల్ల చట్టాలను సమర్థించేటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే రైతు పండించిన పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చు కదా అని ఇవాల ఇక్కడి నుంచి మనం వరంగల్ మార్కెట్ పోతనే అక్కడ దలారీలు ఎంటర్ అయ్యి నిన్న ఉన్న రేట్ ఇవాల లేదు ఇవాల ఉన్న రేట్ రేపు ఉండనటువంటి పరిస్థితి మనం ఈ ప్రాంతంలో కూడా అనేక సార్లు చూసినాం మిర్చి రైతులు కనీసం మిర్చి కోస్తే కూడా ధర రావడం లేదని కాలబెట్టినటువంటి సందర్భాలు అసలు చేనులల్లోనే వదిలేసినటువంటి సందర్భాలు కూడా మేము చూసినాం కాబట్టి ప్రతి దానికి ఒక ఉద్యమ చరిత్ర ఉంది ప్రజలు చైతన్యవంతంగా రైతాంగంలో కూడా ఒక ఐక్యత ఐక్యంగా గనుక వాళ్ళు ఉద్యమిస్తే నిజంగా ఈ దేశ ఆకలితో అల్లాడుతది వాళ్ళు గనుక పండించడమే మానిస్తే మనకు అస్తిత్వమే లేదు మనకు మనగడే లేదు మన జీవ అంటే మానవ జాతే ఉండనటువంటి పరిస్థితి వస్తది కానీ ఇవన్నీ రైతును మర్చిపోయి రైతును చిన్న చూపు చూసి రైతుతో ఏమీ కాదనటువంటి నిర్లక్ష్య వైఖరి కేవలం కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసే విధంగా అన్నపూర్ణ దేశం ఇది వ్యవసాయ ఆధారిత దేశం మనము వ్యాపారమే ఈ దేశానికి వెన్నెముక అలాంటి ఈ దేశాన్ని ఈ రోజు మరి నిర్లక్ష్యం చేస్తూ కేవలం కార్పొరేట్ కంపెనీలకు వ్యాపారం కార్పొరేట్ కంపెనీలకు ఇవాల ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కేవలం కొన్ని సంస్థలకు ఇవ్వడం మూలంగా ప్రైవేట్ వాళ్ళకి చేయడం మూలంగా రేప నుంచి రోడ్డు మీద నడవాలన్నా కూడా రోడ్డు కూడా ఎవరికో కట్టబెట్టేస్తా ఉన్నారు ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా ప్రతి చోట వస్తా ఉంది కాబట్టి ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచేటువంటిది అది ఏ వ్యవస్థ అయినా కూడా ప్రజలకు హక్కు ఉంటుంది ప్రైవేటైజేషన్ అయిన తర్వాత మనం అడుక్కోవాలి అదే ప్రభుత్వం గనుక ఒక రోడ్డు వ్యవస్థను గాని ఒక రవాణా వ్యవస్థను గాని లేదా ఒక విమానయానాన్ని గాని ఇప్పటికే రైల్వేలు ప్రైవేటైజేషన్ అయిన ఇట్లాంటివన్నీ పోవడం మూలంగా ప్రజల హక్కులు కోల్పోతా ఉన్నారు ప్రతి ఒక్క రైతు ఈ సినిమా చూడాలి ప్రతి ఒక్క రైతుకు పుట్టినటువంటి పిల్లలు కూడా ఈ ఒక్క రైతన్న సినిమాను చూసి మన నారాయణమూర్తి అన్న గారిని మరి అందరం కూడా అభినందించాలని ఈ రోజు మేము ములుగులో ఈ ఒక్క సినిమా చూడడం జరిగింది ఇట్లాంటి సినిమాలు ప్రతి ఒక్కరు చాలా మంది ఆహా ఈ పాటలు ఉన్నాయా లేదా ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇంకా అవి
అవి చాలా వస్తున్నాయి. కానీ ఇట్లాంటి మన ఆత్మ గౌరవాన్ని మన ఆత్మ విశ్వాసాన్ని మన ఐక్యతను చాటే విధంగా చరిత్రను చాటి చెప్పే విధంగా వచ్చేటువంటి సినిమాలు ప్రతి ఒక్కరు కూడా ఆదరించాల్సినటువంటి అవసరము బాధ్యత మన మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. థాంక్యూ. థాంక్స్ అ లాట్. థాంక్స్ ఫ్రెండ్స్.